ఎక్కువగానే గ్రామ పంచాయతీలలో గ్రామ సెక్రటేరియట్ నిర్మాణం చేస్తారు. 2000కి తక్కువ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నిటికీ కూడా చిన్న చిన్న గ్రామ పంచాయతీలు మెర్జీ చేసి 2000 నుండి 3000 వరకు ఉంటే ఆ గ్రామ పంచాయతీలో ఎక్కువ జనాభా ఉన్నటువంటిది సెంట్రలైజ్డ్ గ్రామ పంచాయతీలో హెడ్ క్వార్టర్గా పెట్టేసేయడం జరుగుతుంది. ఇంకా 4000 గ్రామ పంచాయతీ ఉన్నాయి, 5000 గ్రామ పంచాయతీ ఉన్నాయి. సింగిల్ గ్రామ పంచాయతీ కింద సెక్రటేరియట్ ఉంటుంది. ఆ సెక్రటేరియట్లో 10 మంది ఫంక్షనరీస్, పంచాయతీ కార్యదర్శి ఉంటారు. అంటే అంగన్వాడీ వర్కర్ అయితే, ఏఎంఎం అయితేనండి, విఆర్ఓ అయితేనండి, సాక్షరత భారత్ అయితేనండి, ఇలా 10 మంది మెడికల్ ఇదైతేనండి, అన్ని రకాల, తర్వాత అగ్రికల్చర్ అయితేనండి, ఇలాంటి అన్ని ఫంక్షనరీస్ అంతా కూడా ఆ గ్రామంలో ఆ కేంద్రంలో పనిచేయడం. ఆ కాన్సెప్ట్తో సుమారు ఇప్పుడు 292 వచ్చేసి సింగిల్ గ్రామ పంచాయతీలు ఇచ్చారు, 295 వచ్చేసి మల్టిపుల్ గ్రామ పంచాయతీలు కలిపి మెర్జ్ చేసి గ్రూప్ గ్రామ పంచాయతీలుగా అక్కడ సెక్రటేరియట్ను నిర్మాణానికి ప్రపోజల్ పంపడం జరిగింది. నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది గత నెల 24 నుండి ఈ నెల 25 వరకు కూడా మనకు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య, మరియు ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులు, ఆ గ్రామంలోనే నివాసమైనటువంటి వారందరూ కూడా ఆ గ్రామానికి ఆ మండలంలో అప్లై చేసుకోవచ్చును ఆన్లైన్లో. తర్వాత వారికి ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వాలంటీర్ను మనము అపాయింట్ చేయడం జరుగుతుంది. వచ్చే నెల, ఈ నెల 11 నుండి 25 వరకు కూడా ఆ వారికి అందరికీ కూడా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా 1వ తారీఖున ఇంటిమేషన్ ఇచ్చేసి, తర్వాత 5 నుండి 10 మధ్య ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 15వ తారీఖు గ్రామ వాలంటీర్లను పొజిషన్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రభుత్వము ఇవ్వబోయేటటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ను ఆ 50 కుటుంబాల యొక్క డోర్ స్టెప్కి చేరడం కోసము ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని గ్రామ వాలంటీర్ల ద్వారా, వ్యవస్థ ద్వారా అమలు చేయడానికి ఈ నిర్ణయించడం జరిగింది. కాబట్టి అందులో ఇంకా ఏమిటంటే ఆ 50 కుటుంబాలకు కావాల్సినటువంటి ఇతర రకాలైన అవసరాలను కూడా వాటిని అన్నిటినీ కూడా సేకరించి వారికి కావాల్సినటువంటి చేదోడు వాదాడుగా ఉండేందుకు కూడా గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుంది.